హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. 17 అక్టోబర్ కరెంట్ అఫేర్ చూద్దాం. దీనికంటే ముందు వ్యోమా డైలీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో నేడు తెరుచుకోనున్న శబరిమల మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈరోజు బుధవారం సాయంత్రం 5 రోజుల పాటు తెరుచుకోనుంది. అయితే మనందరికీ తెలుసు, శబరిమల ఆలయం గురించి చాలా వరకు ఇష్యూస్ అనేటువంటివి మనకు ప్రతిరోజు పేపర్లో టీవీలలో చూస్తున్నాం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, అయితే ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా శబరిమల టెంపుల్ను తెరవడము, వాళ్ళకు ప్రవేశం కోసం ఏమంటారు అనుమతి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. అయితే అక్కడ శబరిమలలో ఆలయ ప్రవేశానికి ప్రవేశిస్తున్నటువంటి భక్తులు ఎప్పుడైతే అక్కడ కేరళకు చేరుకుంటున్నారో, అక్కడ వాళ్ళను అక్కడ ఉన్నటువంటి భక్తులు అడ్డుకోవడం, మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, అక్కడ అడ్డుకోవడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే శబరిమల గురించి మనం చూసినట్లయితే, శబరిమల టెంపుల్ ఎక్కడ ఉన్నది, ఇది ఏ రాష్ట్రంలో ఉన్నదంటే, శబరిమల అనేటువంటిది కేరళలోని పాతాన్మిట్ట జిల్లాలో కలదు. శబరిమల అనేటువంటిది పశ్చిమ కనుమల్లోని పెరియార్ టైగర్ రిజర్వ్లో కలదు. పెరియార్ టైగర్ రిజర్వ్లో కలదు. ఒక అడవి లోపల ఒక 18 కొండల పైన అయ్యప్ప స్వామి దేవాలయం అనేటువంటిది ఉన్నదని మనకు ఉన్నది. సో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం 18 కొండల పైన అంటే వాళ్ళు పిలిచేది ఏంటంటే 18 పాదాలు అని చెప్తారు. 18వ పాదం మీద అయ్యప్ప స్వామి నిలవై ఉన్నారని చెప్పేసి భక్తులు నమ్ముతున్నారు. సో అయితే ఈ మాస పూజలు అంటే మాసం అంటే నెల, నెలకు ఒకసారి జరిపేటువంటి పూజల కోసం ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేటువంటిది ఈరోజు ఓపెన్ కానున్నది. దానికి మహిళలు ప్రవేశం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్, 6 పట్టణాల్లో క్రైమ్ సీన్ చిత్రీకరణ. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్ నగర్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎక్కడైతే నేరం జరుగుతుందో అక్కడ వీడియో తీయాలని చెప్పేసి కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేర విచారణను చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని ఆదేశించడం అనేటువంటిది జరిగింది. అయితే నేర విచారణ, పోలీసులు ఎప్పుడైతే నేర విచారణ కోసం ఇంట్రాగేషన్ చేస్తారో దాన్ని కూడా ఒక వీడియో తీసి దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడం అనేటువంటిది జరిగింది. ఈ విషయంలో చొరవ చూపినటువంటి గుజరాత్ రాష్ట్రం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మొబైల్ ప్యాకెట్ యాప్ అనే అప్లికేషన్ను అనుసంధానమయ్యే ఒక సెంట్రల్ సర్వర్ను రూపొందించింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించేలా ఒక సమగ్ర నమూనాను కేంద్రం రూపొందిస్తుందని ఆశిస్తున్నామని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, నేర విచారణ చిత్రీకరించేందుకు ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ యాప్ ఏంటి అంటే మొబైల్ ప్యాకెట్ యాప్ని గుజరాత్ డిజైన్ చేసింది. సో దీన్ని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్నే అప్లై చేయాలి అని కేంద్రం సుప్రీంకోర్టుకి ఆదేశించడం జరిగింది. సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి చూద్దాం. సో ఈ తీర్పుకు సంబంధించి ధర్మాసనం ఎవరెవరు ఆధ్వర్యంలో ఉంది, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ల ధర్మాసనం దీని గురించి పేర్కొనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ప్రైవసీ యాజ్ సీక్రసీ, శ్రీధరాచార్యులు. కేంద్ర సమాచార కమిషన్ మాడభూషి శ్రీధరాచార్యులు రచించినటువంటి ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిన్న 15 అక్టోబర్ ఢిల్లీలోని సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. సో ఈ సమాచార కమిషనర్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉన్నది. సమాచార కమిషనర్ సిఎస్ఐ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో 10 మంది సభ్యులు ఉంటారని చెప్పేసి నిన్న మనము డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. దానికి ఒక చీఫ్ కమిషనర్ కూడా ఉంటారు, ఆయన రామకృష్ణ మాథూర్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాము. సో ఈ యొక్క చీఫ్ కమిషనర్స్ని అందరినీ కూడా
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేత అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ఈయన హైదరాబాద్కు చెందినటువంటి శ్రీధరాచార్యులు రచించినటువంటి ప్రైవసీ యాజ్ సీక్రసీ అనేటువంటి పుస్తకాన్ని నిన్న ఢిల్లీ లోపల ఆవిష్కృతం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా కంప్లీట్గా సమాచారాన్ని ఎట్లా మనం అంటే సీక్రసీగా ప్రైవసీగా ఎట్లా ఉంచడు, అసలు ఏంటి దాని గురించి పూర్వపరాలు ఏంటి అని తెలియజేయడం కోసమే ఈ పుస్తకం అనేటువంటిది రాయడం అనేటువంటిది జరిగింది. సో ప్రైవసీ యాజ్ సీక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? శ్రీధరాచార్యులు. శ్రీధరాచార్యులు ఏ డిపార్ట్మెంట్కి చెందినవారు? సమాచార కమిషన్ కేంద్రాలయానికి చెందినవారు. సమాచార కమిషనర్ ఆయన, సిఎస్ఐ కమిషనర్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ బాంబే ఐఐటి దేశంలోనే టాప్ అని చెప్పేసి వచ్చింది. మనకు దేశంలో ఉన్నటువంటి ఐఐటీలు తర్వాత యూనివర్సిటీలకు సంబంధించి సర్వే నిర్వహించగా దాంట్లో ర్యాంకింగ్ లోపల ఐఐటి బాంబే ఐఐటి అనేటువంటిది టాప్లో నిలవడం అనేటువంటిది జరిగింది. విద్యా ఉద్యోగ కల్పనల్లో ఐఐటి బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లీ సిమెంట్స్ క్యూఎస్ ర్యాంకింగ్ సంస్థ వెల్లడించింది. ఏ సంస్థ? క్యూఎస్ ర్యాంకింగ్ సంస్థ. క్యూఎస్ అంటే క్వాక్వారెల్లీ సిమెంట్స్ అనేటువంటి సంస్థ. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపైన నిర్వహించిన సర్వేలో ఐఐటి బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్పి బెంగళూరు సైన్స్ విభాగంలో టాప్లో నిలిచింది. ఐఐఎస్పి బెంగళూరు అనేటువంటిది సైన్స్ డిపార్ట్మెంట్లో టాప్లో నిలిచింది. ఓవరాల్గా 2వ స్థానంలో మాత్రమే బెంగళూరు అనేటువంటిది ఉంది. విద్యా ప్రమాణాలు ఉద్యోగ అవకాశం ఇచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్ ర్యాంకింగ్స్ తెలిపింది. అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఒక విద్యా సంస్థలో పట్టి చదివిన తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు ప్లేస్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ఆధారం మీద ఈ యొక్క సర్వే అనేటువంటిది నిర్వహించడం జరిగింది. బాంబే ఐఐటీలో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయని చెప్పేసి అందుకోసం అనేది టాప్లో ఉన్నదని చెప్పేసి క్యూఎస్ ర్యాంకింగ్ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా. జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా పడింది. జరిమానా అంటే ఫైన్ అనేటువంటిది విధించారు. ఎవరికి విధించారు? ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా అనేటువంటిది విధించారు. ఎందుకోసం విధించారు? జనావాసాల్లో జనాలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశాల్లో, ఆవాసం అంటే నివాసం ఉండడం, ఎక్కడ నివాసం ఉన్నారో అక్కడ ఉక్కు శుద్ధి పరిశ్రమలు నియంత్రణలు అంటే ఉక్కు శుద్ధి పరిశ్రమలు అనేటువంటివి నెలకొల్పడం జరిగింది. ఎక్కడైతే ప్రజలు ఉంటున్నారో అక్కడ నువ్వు పరిశ్రమలు స్థాపించారు, వాటిని నువ్వు నియంత్రించలేదు, అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏ పరిశ్రమ కూడా అక్కడ నెలకొల్పడానికి వీల్లేదు. అట్లాంటిది మీకు జనావాస లోపల ఉక్కు పరిశ్రమలు ఎట్లా నెలకొల్పారు అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది జరిమానా 50 కోట్ల జరిమానా ఫైన్ అనేటువంటిది విధించడం అనేటువంటిది జరిగింది. అక్కడ అంతేకాకుండా ఈ ఫైన్తో పాటు జనావాసాల్లో ఎక్కడైతే స్టీల్ శుద్ధి పరిశ్రమలను నెలకొల్పారో వాటిని వెంటనే మూసివేయాలని కూడా ఆదేశించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ తేజస్పై యుఏఈ ఆసక్తి. తేజస్ అనేటువంటి మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ పైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసక్తి చూపిస్తూ ఉన్నది. సో తేజస్ అనేటువంటిది భారతదేశంలోనే తయారు చేసినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి యుద్ధ విమానం. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో అప్పుడు ఎయిర్ ఫోర్స్ కోసం తర్వాత ఇండియన్ నేవీ కోసం దీన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరెవరు? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క స్పీడ్ చూసినట్లయితే 2205 కిలోమీటర్లు పర్ అవర్ అనేటువంటిది ఉంటుంది మ్యాక్సిమం స్పీడు. అయితే ఈ యొక్క
తేజస్ పైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసక్తి అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. భారత పర్యటనలో ఉన్న యుఏఈ రక్షణ శాఖ మంత్రి మహమ్మద్ అహ్మద్ అల్ బోవాడి అల్ ఫలాసి మంగళవారం నిన్న భారత రక్షణ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్తో సమావేశమై రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకునే దాంట్లో భాగంగా ఇద్దరు మంత్రులు చర్చించడం అనేటువంటిది జరిగింది. సో దీని సారాంశం లోపల తేజస్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో అంతేకాకుండా ఆ మినిస్టరు బెంగళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ను కూడా సందర్శించి అక్కడ తేజస్ తయారీ అక్కడే జరుగుతుంది కాబట్టి అక్కడ దాని యొక్క ఎట్లా జరుగుతుంది అనేటువంటిది కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా తేజస్ పైన ఇటీవల శ్రీలంక, వియత్నాం, ఖతర్, సింగపూర్, ఈజిప్టులు కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తూ ఉన్నది. ఎందుకోసం ఇంత ఆసక్తి అంటే తేజస్ ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా తక్కువ ఖర్చుతోటి చేపట్టినటువంటి ప్రాజెక్టు. యుఎస్ డాలర్లలో మనం చెప్పినట్లయితే కేవలం $1 బిలియన్ అంటే 7,000 కోట్లతోటి ఈ యొక్క తేజస్ ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా చేయడం అనేటువంటిది జరిగింది. అందుకోసమని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మనకు తేజస్ గురించి మనము బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే తేజస్ యొక్క అసలు పేరు HAL LCA అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA అని పిలిచేవారు, LCA అని. అయితే 2003లో ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ఈ యొక్క దీని యొక్క పేరును తేజస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. తేజస్ అనే పేరు అంటే ఇటీవలనే వాజ్పేయి చనిపోవడము, తర్వాత తేజస్ గురించి న్యూస్ రావడం కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమన్నా మనకి ఎగ్జామ్లో అడిగేది ఉంటే దీని పేరు ఎవరు, దీన్ని రీనేమ్ చేసిర్రు అని చెప్పేసి అడిగితే అడగవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఈ పాయింట్ గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ రాఫెల్పై సిద్ధమవుతున్న కాగ్ నివేదిక. ఓకే, రాఫెల్ వివాదం అనేటువంటిది మనందరికీ తెలుసు, ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తూనే ఉన్నది. సో దీంట్లో రిలయన్స్కి సంబంధాలు ఉన్నాయి, రాఫెల్ పెద్ద కుంభకోణము, నరేంద్ర మోడీ అజ్జేసిండు ఇజ్జేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడము, తర్వాత ఫ్రాన్స్ నుంచి కొన్ని నివేదికలు రావడం అనేటువంటిది మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీనిపైన నివేదిక ప్రిపేర్ చేస్తూ ఉన్నది. భారత్లో వివాదానికి కేంద్ర బిందువు అయినటువంటి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపైన తన విశ్లేషణలు పూర్తి చేయడం కోసం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై నివేదికను సమర్పించాలని భావిస్తూ ఉంది. తమ కసరత్తులో దాదాపు 70% పూర్తయిందని కాగులో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తుది ముసాయిదాను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలన కోసం పంపినట్లు వివరించారు. ఓకే, నెక్స్ట్ శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ రేడియో. హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ విమానాశ్రయంలో ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ అనే పేరుతో హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ రేడియోను ఆవిష్కరించినట్లు GHIAL GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో ఇటువంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటువంటి సదుపాయం ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ అనే పేరుతోటి ఈ యొక్క విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ రేడియోను ఆవిష్కరిస్తున్నారు. ఈ పేరు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ అనేటువంటిది. రైట్, నెక్స్ట్ ఇది దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లోపల చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మాత్రమే ఇది మొట్టమొదటిసారిగా ఈ యొక్క రేడియోను, ఎయిర్పోర్ట్ రేడియోను ఆవిష్కృతం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంటే. విమానాశ్రయంలో ప్రయాణికులకు నిరంతరం వినోదాన్ని పంచేందుకు ఇది దోహదం పడుతుందని భావిస్తున్నట్లు వివరించింది. రేడియో మిర్చి సహకారంతో దీన్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. సో రేడియో మిర్చి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ ఛానల్ నుంచి వస్తున్న ఈ కార్యక్రమాలు అంటే రేడియో మిర్చి సహకారంతో వస్తూ ఉన్నాయి. నెక్స్ట్,
ఐసిఐసిఐ బ్యాంకు సీఈఓగా సందీప్ బక్షికి 3 ఏళ్ళే. 5 ఏళ్ల పదవీ కాలానికి ఒప్పుకొని ఆర్బీఐ. ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి ముఖ్య కార్య నిర్వహణాధికారిగా సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సందీప్ బక్షి 3 ఏళ్ళు మాత్రమే కొనసాగేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. అయితే వీళ్ళు 5 సంవత్సరాల కోసం ఐసిఐసిఐ బ్యాంకు అప్లై చేసింది. బట్ ఆర్బీఐకి ఈ యొక్క ప్రైవేట్ బ్యాంకుల మీద ఉన్నటువంటి అధికారం, అంటే ఒక సీఈఓ యొక్క పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం ఆర్బీఐకి ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు కేవలం 3 ఏళ్ళు మాత్రమే వాళ్ళు అలౌ చేయడం అనేటువంటిది జరిగింది. ఇటీవలి కాలంలో వేరే బ్యాంకులు ఇతర బ్యాంకులకు కూడా ఇదే విధంగా చేశారు. అంటే ఒక ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంకే జరిగింది అని కాదు, వేరే బ్యాంకులకు కూడా ఆర్బీఐ ఈ విధంగా వాళ్ళ పదవీ కాలాన్ని కుదించడం అనేటువంటిది జరిగింది. ఐసిఐసిఐ బ్యాంకు చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంకు 1955 లోపల దీన్ని స్థాపించడం, ఫౌండ్ చేయడం అనేటువంటిది జరిగింది 1955. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. దీని యొక్క చైర్మన్ ఎంకే శర్మ. నెక్స్ట్ చూసినట్లయితే యూత్ ఒలింపిక్స్ లోపల మనకు 3 రజత పతకాలు కూడా లభించాయి. యూత్ ఒలింపిక్స్లో సూరజ్ పన్వార్ సత్తా చాటాడు. పురుషుల 5000 మీటర్ల పరుగులో అతను రజత పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అర్జున్ డిస్కస్ త్రోలో, తర్వాత 400 మీటర్ల హార్డిల్స్ లోపల దుర్గేష్ కుమార్ కూడా రజత పతకాన్ని నెగ్గడం జరిగింది. ఇది యూత్ ఒలింపిక్స్లో మనకున్నటువంటి రజత పతకాల యొక్క వివరాలు. నెక్స్ట్ ఏపీ న్యూస్ చూసినట్లయితే మొన్న తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళంలో చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి అక్కడ దెబ్బతిన్నటువంటి ప్రతి ఇంటికి, పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి 2.5 లక్షలు ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ తిరుమలలో శీఘ్ర దర్శనం, వెంటనే దర్శనం కోసం తెలంగాణ పర్యాటక శాఖ కొత్త ప్యాకేజీని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. తిరుమలకు, తిరుపతికి వెళ్ళేటువంటి భక్తుల కోసం ఎక్కడి నుంచి, ఇక్కడ హైదరాబాదు పరిసర జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వారు తిరుపతికి వెళ్ళినట్లయితే తిరుపతిలో చేరుకోగానే అక్కడి నుంచి వాళ్ళకు తిరుపతి దర్శనం చేయించి మళ్ళీ కింద తిరుపతిలో వదిలివేయడం, తిరుపతి నుంచి తిరుమల వరకు అక్కడ హోటల్ అకామిడేషను అవన్నీ చూసుకోవడం కోసం ఒక కొత్త ప్యాకేజీని అనేటువంటిది క్రియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కన్యాకుమారిలో ICWJ జాతీయ కౌన్సిల్ సమావేశాలు అనేటువంటివి జరగనున్నాయి. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ IFWJ 69వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు, 69వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు, వ్యవస్థాపక అంటే స్థాపించినటువంటివి, ఇది 69వ వ్యవస్థాపక దినోత్సవాలను కన్యాకుమారి తమిళనాడులో ఉంటుంది, కన్యాకుమారి తమిళనాడులో జరగనున్నట్లు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 26-28 తేదీలో తమిళనాడులోని కౌట్రాలం కన్యాకుమారి ప్రాంతాల్లో జరుగుతాయని చెప్పేసి ICWJ తెలియజేయడం జరిగింది. ఓకే, ICWJ అంటే ఏంటిది, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, జర్నలిస్టుల కోసం ఈ యొక్క జాతీయ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్స్. సో 69వ వ్యవస్థాపక దినోత్సవాలు, దీనిలో చాలా పాయింట్స్ ఉన్నాయి, మ్యాటర్ తక్కువగా ఉంది కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 69వ వ్యవస్థాపక దినోత్సవాలు ఎవరి జరుగుతున్నాయి, ICWJ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి, కన్యాకుమారి లోపల. సో ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.